హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది కపోతే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యాశాఖలో ఉద్యోగాల భర్తీ కోసం ఒక కొత్త నోటిఫికేషన్ విడుదలైంది టోటల్గా రెండు వందల ఎనభై రెండు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేశారు కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మోడల్ స్కూల్స్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతోంది అనమాట ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు అన్ని దినపత్రికల్లో రావడం జరిగింది ఆ వివరాలన్నీ ఇప్పుడు మనం చూద్దాం యాప్ చేయుతతో ఈ కొత్త సంవత్సరాల్లో నూతన ఆకాంక్షలతో మీ బంగారు భవిత కోసం జాబ్ కొట్టి తీరాలనే రిజల్యూషన్ తీసుకుని అన్ని సబ్జెక్ట్స్ పై మరింత పట్టు సాధించండి విఎంఆర్ లాజిక్స్ లో నూతన సంవత్సరం సందర్భంగా మూడు పెన్నడు లేని టెల్స్ మోర్ వాలిడిటీ ఆఫర్ లో అన్ని ఆన్లైన్ కోర్సులపై తక్కువ డబ్బులు చెల్లించండి మరింత ఎక్కువ వాలిడిటీని సొంతం చేసుకోండి ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై ఒకటి నుండి జనవరి మూడు వరకు మాత్రమే

రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో అంటే మోడల్ స్కూల్స్లో అనమాట రెండు వందల ఎనభై రెండు పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు రెండు వందల పదకొండు పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు అంటే రెండు వందల పదకొండు పీజీటీ పోస్టులు అలాగే డెబ్బై ఒకటి ట్రైండ్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులు అంటే డెబ్బై ఒకటి టీజీ టీజీటీ పోస్టులు అనమాట పీజీటీ మరియు టీజీటీ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు వివరాల కోసం సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు రిజిస్టర్ స్పీడ్ పోస్టులో పంపిన దరఖాస్తులు చెల్లవని తెలిపారు అనేసి ఇవ్వడం జరిగిందనమాట అంటే ఆన్లైన్లో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక టీజీటీ మరియు పీజీటీ పోస్టులని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు అఫీషియల్ వెబ్సైట్ అడ్రస్ వచ్చి సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఐఎన్ అనే వెబ్సైట్లకు వెళ్ళి మీరు పూర్తి వివరాలను అయితే పొందొచ్చు అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈనాడు దినపత్రికలో కొన్ని ముఖ్యమైన డేట్స్ కూడా ఇచ్చారనమాట ఇక్కడ ఈ పోస్టులకు వచ్చేసి ఏడవ తారీఖు వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందనేసి ఇచ్చారు వాటిని ఆర్జేడీ కార్యాలయంలో పరిశీలించి జోన్ల వారీగా మెరిట్ జాబితాలను పద్దెనిమిది పంతొమ్మిది తారీఖున ప్రకటిస్తారనేసి ఇచ్చారు అలాగే ఇరవై ఇరవై ఒకటవ తారీఖున ఏవైతే ప్రకటించారో వాటిలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలను స్వీకరిస్తారు తుది ఎంపిక జాబితాను వచ్చేసి ఫైనల్ లిస్ట్ అనేది ఇరవై నాలుగవ తారీఖున ప్రకటించడం జరుగుతుంది ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో జాబ్ వెబ్ ఐచ్ఛికాలను తీసుకుంటారు ఇరవై ఎనిమిదిన పోస్టింగ్ ఆర్డర్లు ఇస్తారనేసి ఇవ్వడం జరిగిందనమాట మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నాటికి ఉద్యోగం పొందే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ డైరెక్ట్గా మీరు జాబ్లో జాబ్లో జాయిన్ కావచ్చు అనమాట ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకే దరఖాస్తు చేసుకోండి ఒక టీజీటీ పోస్టులకి అదేవిధంగా టీజీటీ మరియు పీజీటీ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎటువంటి విద్యార్హతలు ఉంటాయో ఆ అభ్యర్థులకి అందరికీ తెలిసే ఉంటుందన్నమాట డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి అందరికీ కూడా ఫ్రెండ్స్ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి